రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన యనమల రామకృష్ణుడు తమ స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఏబీ నగరం గ్రామానికి విచ్చేశారు. నిన్న గురు పౌర్ణమి సందర్భంగా వారి గ్రామంలో శ్రీ శిరిడి సాయిబాబా వారిని దర్శనం చేసుకున్నారు. తదుపరి గ్రామ దర్శిని గ్రామ వికాసం ద్వారా యనమల ఏవి నగరం గ్రామంలో పర్యటించిన తర్వాత వేదిక మీద ప్రసంగం చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీలకు, ఆర్టీసీ వారికి, హోంగార్డులకు జీతాలు పెంచారని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి జీతాలు పెంచుతున్నారని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ 50% జీతం పెంచిందని, రెగ్యులర్ కి వెళితే టైంలోనే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వారి జీతాలు అదే టైంలో ఇస్తున్నామని చెప్పారు. సమాజంలో ఉండే ప్రజలు కానీ, పేదవారు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ వారు సంతృప్తిగా ఉంటే ఈ సమాజం ముందుకు వెళుతుందని, టీడీపీ అన్ని పథకాలు పెట్టిందని చెప్పారు. ఏపీలో 70% పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని, దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాలని, విద్య అనేది ప్రతి విద్యార్థి జీవితంలో మంచి మార్పు తీసుకొస్తుందని, ఈ మార్పు సమాజం వైపు కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు. నిరుద్యోగ భృతికి సంబంధించి పార్లమెంటులో బిల్లు వస్తుందని చెప్పారు. ఇది ఇప్పటికే ఆలస్యమైందని, ఎందుకంటే ఇతర దేశాల్లో కూడా ఇది ఫెయిల్ అయిందని, అందువల్ల ఇది ఆలస్యమైందని చెప్పారు. ఏపీలో అత్యధికంగా 10 లక్షల మందికి ఇవ్వనున్నారని, ఇలా ఏ దేశంలో కూడా ఇవ్వలేదని చెప్పారు. ఎంప్లాయీస్ ఎవరు చూసుకున్నప్పుడు కూడా వాళ్ళకి జీతాలు విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా తాత్కాలికంగా పనిచేసేటువంటి ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా 50% వాళ్ళు ఈ రోజున ఎంత వస్తుందో దాని మీద 50% పెంచాం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి వాళ్ళకి ఎంత వస్తుందో దాని మీద 50% పెంచి ప్రతి ఏ విధంగా అయితే రెగ్యులర్ ఎంప్లాయీకి ఏ విధంగా అయితే జీతం వెళుతుందో వాళ్ళకు కూడా అదే రోజున జీతం వెళ్ళాలనేటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంచేత చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ సమాజంలో ఉండేటువంటి ఎంప్లాయీ కానీ, పేదవాడు కానీ, అదేవిధంగా రైతు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ ఎవరు కూడా అసంతృప్తిగా ఉండటానికి వీల్లేదు. అందరూ కూడా సంతృప్తిగా ఉంటే, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే ఈ సమాజం అన్ని విధాలుగా బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పథకాలన్నీ కూడా పెట్టడం జరిగింది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రతి ఇంటికి 10,000 రూపాయలు, అంటే ప్రతి ఇంటికి 10,000 రూపాయలు. చదువు చదువు అనేటువంటిది పెద్ద ఆయుధం మనిషికి. ఆ ఆయుధం పట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి తప్ప ఆయుధాన్ని వదిలేసి యుద్ధం చేస్తానంటే సమాజంలో ఏనాడు కూడా మీరు పైకి రాదు. అంచేత మొదటి నుంచి కూడా మీ అందరికీ కూడా చెప్పేది, గ్రామాల్లో చెప్పేది, అన్ని చోట్ల చెప్పేది, ఇంచేదంటే రాజకీయాల గురించి చెప్పే వయసు అయిపోయిందా, సమాజంలో ఒక మార్పు రావాలి, ప్రభుత్వంలో చేసేటువంటి కార్యక్రమాలు మీరు ఉపయోగించుకోవాలి సరిగ్గా. అంచేత చదువు అనేటువంటిది ఒకటి ముఖ్యం. అందుకనే ప్రభుత్వం మీకు చదువు మీ కుటుంబానికి అయ్యే ఖర్చు తగ్గించడానికి ప్రభుత్వ పథకాలన్నీ పెట్టింది. అదేవిధంగా రెండోది వచ్చేటప్పటికి ఆరోగ్యం. యూత్ పాలసీ వస్తుంది, బహుశా క్యాబినెట్లోకి వస్తుంది. ఆ యూత్ పాలసీలో అదేవిధంగా ఎవరైతే డిగ్రీ వరకు చదువుకున్నారో, డిగ్రీ చదివారో, డిగ్రీ పాస్ అయిన దగ్గర నుంచి ఆ పైన ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉద్యోగాలు రాకపోయినంతసేపు మళ్ళీ ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి రేపు రాబోయేటువంటి రోజుల్లో 1,000 రూపాయలు తక్కువ కాకుండా 10 లక్షల మందికి విద్యా నిరుద్యోగ యువత వృత్తి కల్పిస్తున్నాం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాదాపు ఇప్పటివరకు ఎస్టిమేట్ చేసింది 10 లక్షల మంది మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులు అంటే డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు మనం చేస్తున్నాం. అది యూత్ పాలసీ కొద్దిగా ఆలస్యమైంది. ఆలస్యం ఏంటంటే దీన్ని స్టడీ చేశాం, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు పెట్టే కానీ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. అదేవిధంగా ప్రపంచంలో కూడా కొన్ని దేశాలు పెట్టారు, పెట్టారు కానీ ఎంతమందికి ఎప్పుడు ఇవ్వలేదు. దాదాపు మహా ఇస్తే 100,000 మందికి ఎక్కువగా ఇచ్చినట్టుంది. ఏ దేశం అయినప్పుడు కూడా ఈవెన్ అమెరికాలో కూడా 50,000కు 40,000 మందికి ఇచ్చారు. కానీ మన రాష్ట్రం ఒక్క రాష్ట్రంలోనే 10 లక్షల మందికి యువతలకు వృత్తి కల్పిస్తూ ఉంది త్వరలో అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ విధంగా అదొక కార్యక్రమం వస్తుంది. దాంతో 100% అంటే మేము ఇచ్చిన